అభివృద్ధి కోసం ప్రభుత్వ పెద్దలు ఎంతగా కట్టుబడి ఉంటారో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా అంతే కట్టుబడిలో ఉండాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏల విషయంలో ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. 2016 నుంచి 2017కు సంబంధించిన 2 డీఏలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ రాష్ట్రంలో మరి ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనే పదానికి ఎంత కట్టుబడి ఉన్నారో, అలాగే ఉద్యోగులు రావాల్సిన డిమాండ్ల మీద కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తిడి తేవడానికి ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితుల్లో కూడా దాన్ని కొంత సమయం పాటించి ప్రభుత్వంతోనే మనం నెగోషియేషన్ చేసుకుని డిమాండ్ సాధించాలనే ఒక సిస్టాన్ని ఈ ప్రభుత్వంలో మేము అవలంబించడం జరిగింది. అయితే గత సంవత్సరం ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మేము చెల్లించలేకపోయాం. ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు మాకు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మీ డిమాండ్ల మీద కొంత సమయం పాటించడం అని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన దాని మీద కూడా మేము ఏప్రిల్ మేలో కూడా మా డీఏ విషయంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు. అయితే ఈ నెలాఖరికి 3 డీఏలు పెండింగ్ ఉంటాయి, ఎందుకంటే మాకు ప్రతి డీఏ 1 జనవరి 1 ఏడున వస్తుంది. ఈ నెలాఖరు జూన్తో అయిపోతే 3వ డీఏ కూడా ఇవ్వడానికి సిద్దంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే గత సంవత్సరం 1/7/2016, 1/1/2017 ఈ 2 డీఏల్ని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మొన్న ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా కేబినెట్లో పెట్టాం, అయితే బడ్జెట్లో పెట్టినప్పటికి కూడా క్యాష్ ఫ్లో లేదు కాబట్టి డీఏ మీద మేము వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయాం. అందుకనే చిన్న డిమాండ్స్ అయినా గ్రాట్యుటీ అలాగే పబ్లిక్ సెక్టర్ వరకు 60 ఏళ్ళు ఇచ్చి డీఏని నెక్స్ట్ కేబినెట్లో చర్చించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. అయితే డీఏ విషయంలో ప్రభుత్వం ఎప్పుడిచ్చినా కూడా ఆ డీఏఆర్ఎస్ కలిపేయవలసింది తప్ప దాంట్లో వాయిదా వేయగలిగేది తప్ప దాంట్లో ప్రభుత్వానికి కలిసి వచ్చే లాభం కూడా ఏం లేదు. కాబట్టి ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని మరి కొంత సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది వెంటనే రేపు కేబినెట్లో నెక్స్ట్ కేబినెట్ ఎప్పుడవుతూ ఉందో ఆ కేబినెట్లో మాకు రావాల్సిన 2 డీఏల్ని ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాంగ్రెస్